ఇరవై సంవత్సరాలుగా ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం కానీ 2009 తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గం కానీ తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు. ఇది కరీంనగర్ జిల్లాను కాపాడాలన్నా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ సభలు సమావేశాలు జరిగినా వేలాదిగా తరలిపోయి ఉద్యమాన్ని కాపాడుకున్న కడుపులో పెట్టుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గ గొప్పతనం ఏంటంటే జెండాలు ఉన్నప్పటికీ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కక్షలకి విద్వేషాలకి తావులేని నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ముందుకు పోయే నియోజకవర్గం, జీవించే నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం. సరే, నా మీద అంటే కక్షపూరితంగా నా గోడౌన్ సీజ్ చేయొచ్చు, నా పోల్ట్రీ సీజ్ చేయొచ్చు, లేదా ఇంకా నష్టం చేసి చేయొచ్చు. కానీ మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మా దగ్గరికి ఎవరైతే ఇన్ఛార్జ్గా వస్తున్నారో ఒక్కనాడైనా మా ప్రజలకు ఏమైనా ఆపదలో సంపదలో ఆదుకున్న వాళ్ళ మీరు? ఒక్కనాడైనా ఒక సర్పంచ్ గెలుపులోనో ఒక ఎంపీటీసీ గెలుపులోనో ఓ జెడ్పీటీసీ ఎంపీపీ గెలుపులోనో మీరేమైనా సాయం చేసిన వాళ్ళ, గెలుపులో తోడ్పాటు అందించిన వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు వచ్చి గొర్రెల మందల మీద తోడేలు పడేట్టుగా నీకు స్కూల్ ఉంది, నువ్వు మాకు సహకరించకపోతే నీ స్కూల్ బంద్ చేస్తా, మూసేస్తా, నీకు కాంట్రాక్ట్ ఉన్నాయి, నీ బిల్లులు రావు, సర్పంచ్లకి బిల్లులు రావాలి, 4 నెలల నుంచి 5 నెలల నుంచి మీ బిల్లులు రావు, ఎంపీపీ ఎంపీటీసీలకు రేపు ఫండ్స్ కావాలి, ఎమ్మెల్యే గారితో ఉంటే రావు, గ్రామానికి 50 లక్షల కోట్ల రూపాయలు రావాలంటే మీరు మాకు మాతో ఉండాలి, గతంలో నేను హుజూరాబాద్కు జమ్మికుంటకు ఒక 20-25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను, ఆ డబ్బులు రావాలంటే మీరు మాతో ఉండాలి, ఇట్లా ప్రెషర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి మీరైతే రాజకీయాలు చేస్తున్నారో మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గమే కాకుండా ఇది మొత్తం తెలంగాణ ప్రజలు గమనించడమే కాకుండా దీంతో అన్యాయం ఉంటుందా, ఇంత అక్రమం ఉంటుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇదేం రాజకీయాలని చెప్పి అలా అసహించుకుంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మంత్రులు అన్నప్పుడు మంత్రి కాకముందు నీ సంస్కారం లేకపోతే పర్వాలేదు, కానీ మంత్రి అయిన తర్వాత సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి. ఏ వాడు ఏం చేస్తాను అని చెప్పి చిటికలేసు, ఏ వాడిని పట్కరాపోరా అని చిటికలేసు, ఏ వాడిని చెప్పరా వేసుకోపోతామని చెప్పుడు. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన బిడ్డ, ఎవడు 1000 ఏళ్ళ కోసం పుట్టలే, 100 ఏళ్ళు బతికితే కష్టం, అధికారం అనేది ఎవరికి ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు 8 రోజులు అధికారం ఉంటావో, నీ అధికారం శాశ్వతం అని అనుకుంటే భ్రమంలో ఉన్నట్టు లెక్క. నీ కరీంనగర్ ప్రజలు ఓట్లేసి గెలిపించింది, ప్రజలందరినీ చల్లగా చూడమని చెప్పింది తప్ప హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజానికాన్ని వేధించమని చెప్పి నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయమని చెప్పి చెప్పిందా? రేపు నేను అడగనా కరీంనగర్ ప్రజానికాన్ని? ఇవాళ నువ్వు ఏ ఒరవడి అయితే నువ్వు ఇన్కల్కేట్ చేస్తున్నావో, ఏ సాంప్రదాయాన్ని అయితే నువ్వు ప్రజలకు చూపిస్తున్నావో, రేపు నీకు కూడా గతి పట్టే ఆస్కారం ఉంటుంది. ఇవాళ కరీంనగర్ జిల్లాలో
ఎన్ని గుట్టలపై బొందల గడగ మారిపోయిందో ఎన్ని వందల కోట్ల రూపాయల సంపద విధ్వంసం అయిందో నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి కరీంనగర్ జిల్లా బొందల గడ్డ అయిపోయిందని నేను చెప్పిన నీ నీ కథ ఏందో నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు టాక్స్ గా పెట్టినావో దాని మీద నువ్వు ఎట్లా పైరే చేస్తున్నావో నువ్వు ఇప్పుడు మాట్లాడకపోవచ్చు కానీ తప్పకుండా నువ్వు ఇలాంటి దానికి పాల్పడి బ్లాక్ మెయిలింగ్ పాల్పడితే తప్పకుండా రాబోయే నువ్వేం 2023 తర్వాత ఉంటాను కాదు గుర్తుపెట్టుకో 2023 తర్వాత నువ్వు ఉండవు నీ అధికారం ఉండదు నువ్వు ఇప్పుడు ఏం పని అది చేస్తున్నావో ఆ పని తప్పకుండా చేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మర్యాదగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి నీ కల్చర్ ఏందో నీ సాంప్రదాయం ఏందో నీ పని విధానం ఏందో యావ తెలంగాణ ప్రజానికని తెలుసు తప్ప ఇలా మా మీద కనుక ఉచితనంతో చేస్తా కనుక ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను మా ప్రజలు 20 ఏళ్ళుగా నన్ను గుండెలో పెట్టుకున్నారు నేను నేను దేవుళ్ళని మొక్కను మా ప్రజలని మొక్కుతా నేను దేవుళ్ళ కంటే కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలని మొక్కుకుంటా నేను మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాలనే నేను గుళ్ళుగా భావిస్తా నేను ధర్మాన్ని మొక్కుతా నేను న్యాయాన్ని మొక్కుతా నేను ఇక్కడ నేను ఆపద ఉంటే ఆపదలను మనిషిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా తప్ప నేను ఇంకోటి చేయను ఇవాళ మా ప్రజలు 20 ఏళ్ళుగా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి మా ప్రజల మీద ఇలా తల్లిని బిడ్డని వేరు చేసే ప్రయత్నం ఏ చేస్తున్నావో ఇది చెల్లదు కాక చెల్లదని చెప్పి మనం చేస్తాము ఇవాళ మీరు ఎవరినైతే భయపెట్టించి ప్రలోభ పెట్టి మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి చెప్పిందో తాత్కాలికంగా నీ దగ్గర నీకు జయ కొట్టచ్చు కానీ ఇవాళ హృదయాలు మాత్రం ఘోషిస్తూనే గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మానసికంగా నేను ఇవాళ ఛాలెంజ్ చెప్తున్నా అంతటిలాగా ఇక్కడ రాజకీయాలు నడవవు ఇవాళ మా మిత్రులను ఇక్కడ మా మిత్రులు ఇక్కడ బాధ్యులుగా వేసినట్టు చూస్తూ ఉన్నా ఆనాడు మాతో పాటుగా మా ఎంపీ గారు ఉన్నారు ఈ నియోజకవర్గం ఆనాడు అనమకొండలో ఉన్నాడు కానీ మొన్నటికి మొన్న ఓడిపోయినప్పుడు కూడా 54,000 మెజార్టీ ఇచ్చి ఆదుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం నేచర్ తెలిసి కూడా వాళ్ళ యొక్క కమిట్మెంట్ తెలిసి కూడా వాళ్ళ యొక్క కార్యదీక్ష తెలిసి కూడా మీరు ఈ పని చేయడం అనేది మీకు తగదు అని చెప్పి మాత్రమే చెప్తున్నా కానీ మీకు తప్పకుండా ఇక్కడ ప్రజలు అలాంటి వేషాల గుణపాఠం చెప్తారు ఇవాళ మా సహచరుడు మంత్రి గారు వచ్చిందని చెప్పి నిన్నే టీవీలో చూసిన రాను తప్పకుండా ఎక్కడ పోతే అక్కడ గెలిపిస్తావు ఎక్కడ పోతే అక్కడ ఇవాళ మా సహచరుడు మంత్రి గారు వచ్చిందని చెప్పి నిన్నే టీవీలో చూసిన రాను తప్పకుండా ఎక్కడ పోతే అక్కడ గెలిపిస్తావు ఎక్కడ పోతే అక్కడ నువ్వు రాజకీయాలు నడుపుతావు ఎక్కడ పోతే అక్కడ పరిచయం చేస్తారనేటువంటిది ఉందో హుజరాబాద్ ప్రజల్ని కొనలేరెవరు హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం ఎవరు ఎవరు ఎస్టిమేట్ చేయలేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏనాడు కూడా 6 సార్లు నేను గెలిచిన నేను ఎట్లా గెలిచిందో మా ప్రజలకు తెలుసు ఈనాడు కూడా ప్రలోభాలకు ఆస్కారం లేదు ఈ నియోజకవర్గం రేపు మీరు ఏదో నాగరి సార్లు చేసినట్టు చేస్తాం ఇంకొకటి చేసినట్టు చేస్తామంటే ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు దాన్ని పాతరేస్తారు తప్ప దాన్ని పారదోలుతారు తప్ప దానికి వీళ్ళే ప్రసక్తి లేదు మీరు చరిత్రను గుర్తు చేసుకోవాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2006లో కూడా కరీంనగర్లో కేసీఆర్ గారు స్వయంగా ఎంపీగా నిలబడ్డప్పుడు ఒక్క కార్యకర్తలే కూడా కొనుక్కున్నారు చొప్పదండిలో 5 మంది మండల పార్టీ అధ్యక్షులు ఉంటే 5 మంది ఒకరోజు ఖరీదు చేసిండు ఇవాళ కరీంనగర్ టౌన్లో 26 మంది ఒకరోజు ఖరీదు చేసిండు మాకు పోలింగ్ చిట్లు ఇచ్చిన లేరు పోలింగ్ బూతులలో కాపుల కాస్టోళ్ళు లేరు కారు గుర్తు అని చెప్పడం లేరు అన్నాడు కానీ ఏం చేసిండు కోట్ల రూపాయలను మంత్రులు ఎమ్మెల్యేల యొక్క అధికారాన్ని తిప్పికొట్టి ఆత్మగౌరవం నిలిపి గుర్తుపెట్టుకోండి రేపు జరిగే హుజరాబాద్లో ఎన్నికలు జరిగితే ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు ఒకవేళ హుజరాబాద్లో ఎన్నికలు అంటూ జరిగితే ఆనాడు కరీంనగర్లో ఎట్లయితే బొగ్గు కానీ కార్మికులు వచ్చిందో అడ్వకేట్లు వచ్చిందో ప్రైవేటు ఉద్యోగులు వచ్చిందో ఎల్ఐసి ఏజెంట్ వచ్చిందో ఆర్ఎంపి డాక్టర్లు వచ్చిందో చదువుకున్న పిల్లలు వచ్చి కాలు మొక్కిందో నిరుద్యోగ యువతలు ఎట్లయితే వచ్చి కాలు మొక్కిందో ఇవాళ భంగపడ్డ అనేక నియోజకవర్గాల్లో ఉద్యమ కాలు కొండి భంగపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చిందో వాళ్ళందరూ కూడా రేపు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి అండగా ఉండడానికి వస్తారు తప్ప హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు వాళ్ళు అనామకులు కాదు అనాథలు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు
నేను మా హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలని 20 ఏళ్లుగా ఇట్లా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాను. రాబోయే కాలంలో కూడా ఈగ వాలకుండా మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈటల రాజేంద్ర అంటాడు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గడ్డ మీద నా ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి మీకు ప్రమాణ జమాని చేస్తా ఉన్నా. ఇవాల గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం. ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ఢిల్లీ సర్కార్ మెడల్ వంచింది ఉప్పల్. ఇవాల హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల చైతన్యం ఏందో కమిట్మెంట్ ఏందో దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. మీరు అంతట్లాగా చేస్తా అంటే కుదేది కాదు. ఇవాళ మొన్న కూడా దుబ్బాకలో కూడా గిట్నే చేసిండ్రు అందరు సర్పంచులు మా వైపే అందరు ఎంపీటీసీలు మా వైపే నాయకత్వంతో మా వైపే కానీ ప్రజలు ఒక వైపు ఉంటారు. ఇవాళ ఎవరైతే కొంతమంది మీరు తీసుకుపోయిందో వాళ్ళని పాపం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో వాళ్ళకు పుట్టగతలు లేకుండా చేస్తాను. మీరు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను. మీరు వాళ్ళని తిట్ల పురాణం ఎత్తుకుంటున్న వాళ్ళు. మేము ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క కార్యకర్త సర్పంచ్ గెలిపించుకున్నారు. వాళ్ళని ఎంపీటీసీ గెలిపించుకున్న వాళ్ళని జడ్పీటీసీకి ఎంపీపీ గెలిపించుకుని నన్ను గెలిపించుకున్నారు. ఇలా వాళ్ళ మీరు చేసిన పనికి ఆ సర్పంచులు కొంతమంది ఆ కౌన్సిలర్ కొంతమంది దోషిగా సమాజం ముందు నిలబడే పరిస్థితి వచ్చింది. ఏవగించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది పని అని చెప్పి అడుగుతాను. అందుకనే ఇట్లాంటి చిల్లర మల్లర వేషాలను పక్కకు పెట్టి ఈ ఈ రూడ్ లాంగ్వేజ్ని ఈ దాదాగిరి పద్ధతిని ఈ హెచ్చరికల్ని మర్యాదగా కనుక మీరు అచ్చేయకపోతే తప్పకుండా రేపు కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి వస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మేము మేము మర్యాద పాటిస్తున్నాం. మేము మా సంస్కారం ఉంది, మాకు సభ్యత ఉంది, మాకు కమిట్మెంట్ ఉంది, మాకు ఓపిక ఉంది, మాకు సహనం ఉంది. మా ఓపికని మా సహనాన్ని కనుక పరీక్షించే ప్రయత్నం చేస్తే మాడి మషైపోతారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ ఎవరిది లేదు, వాళ్ళ బిడ్డగా ఈటల రాజేంద్ర ఇక్కడ ఉంటాడు. తెలంగాణ ఆత్మగౌరవం నిలిపేటువంటి బిడ్డలుగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, జెండాతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ఆత్మగౌరవ బావుట ఎగిరేసి దాంట్లో ముందు భాగం నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ హుజరాబాద్ యొక్క ప్రజలారా, ఇవన్నీ మన గుండెలు గాయపరుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా, ఓపిక నశించకుండా, ఐక్యతను పోగొట్టుకోకుండా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని తెలంగాణ ప్రజలు కోరుతున్నటువంటి ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరడంలో ఇవాళ కీలక పాత్ర పోషిద్దామని చెప్పి మీకు విన్నవిస్తూ మీ బిడ్డగా మీ ఎల్లవేళలా మీ ముందు భాగం నిలుస్తా అని చెప్పి తెలియజేస్తా. ట్యాక్స్లు ఎగ్గొట్టిన వాడు 2008 నుంచి నడుతుంది ఈ ట్యాక్స్లు ఎగ్గొట్టే వ్యవహారం. అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యే. ట్యాక్స్లు ఎగ్గొడితే ప్రభుత్వము ఏ రోజున చూస్తూ ఊరుకోదు. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటివి, మరి ఏ రోజునకి గ్రానైట్ క్వారీలకు సంబంధించిన డబ్బులు వచ్చేటి ఏమైనా ఉన్నాయని చెప్పి నన్ను అడిగినావా? ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఈటల రాజేంద్ర గారు, ఏ ఒక్క ట్యాక్స్ పెండింగ్ ఉన్నా సవాలు జవాబు ఇవ్వాలి. ఏ ఒక్క గ్రానైట్ క్వారీ సంబంధించిన నేనే కాదు, అందులో 350 క్వారీలు గంగుల కమలకు ఒక్క క్వారీ రాసుకోవాలి. 350 క్వారీలు కరీంనగర్ ఉంటే గంగుల కమలకు ఒకటే ఒక క్వారీ. ఎవరు చట్టపరంగా 2008 నుంచి మళ్ళీ లెక్కలు చేయాలి. 2008 జరిగింది ఇష్యూ. ఎక్కడన్నా బకాయిలు ఉంటే ట్యాక్స్ ఎగ్గొడితే 5 రెట్లు మేము కట్టడానికి సిద్ధంగా ఉంటాం. గ్రాంట్ కాదు అందరం కూడా. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఒక కమిటీ అయింది, అధికారుల కమిటీ అయింది, ఇది ట్యాక్స్ గిట్ట బయటపడితే గిట్ట సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు నీ భూములు అసైన్ ల్యాండ్ భూములు కానీ దేవేరాంజల్ భూము కానీ సర్వే చేసిన అధికారులు తీర్చిండ్రు దొంగ భూములు ఉన్నాయని. సరెండర్ చేయి, వల్ల ఇవాళ సరెండర్ చేయి, ఇక్కడ ప్రభుత్వం సరెండర్ చేయి. దోషిగా తేలినవి ఈరోజు ప్రభుత్వ అధికారులు తేట తెల్లం చేసిండ్రు, ఇగో ఇగో అసైన్మెంట్ ల్యాండ్ రెవెన్యూ రికార్డు ప్రకారంగా యోజన కొన్నాడు అని ప్రభుత్వ పరంగా అధికారులు తేట తెల్లం చేసిండ్రు, దోషిగా తేలిండ్రు. ఆయన నువ్వే ఒప్పుకున్నావు. ఈరోజు ఇమ్మీడియట్గా నీ భూములు అంటే సర్వే నువ్వు సరెండర్ చేయి ప్రభుత్వానికి. నీ ఆత్మగౌరవం ఉంటే సరెండర్ చేయి. మేము డబ్బులు మేము ఒకవేళ పన్నులు ఎగ్గొడితే దానికి ఎక్కువ కూడా కడతానికి సిద్ధంగా ఉన్నాం. నీ భూములకు డబ్బులు ఇవ్వటలేవు. నీ ఉన్న భూములు ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ అంటే హ్యాండ్ ఓవర్ చేయి.
ఇది నీ ఆత్మగౌరవం బిడ్డా అని అంటు నువ్వు ఎస్ నేను బీసీ బిడ్డనే ఏం బేరిత్తును ఐడలాండర్ బేరిత్త భయపడ్డాడు ఎవరు లేడు ఇన్ని రోజులు నీకు ఎందుకు గౌరవం ఇచ్చినావంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ గౌరవం ఇచ్చినావు బిడ్డా గిడ్డ అని బేరిస్తే అంతకెక్కువ మాట్లాడతా నేను బీసీ బిడ్డనే నీకనే ఎక్కువ ఆత్మగౌరవం మాకున్నది 2092 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాం కొత్త కాదు రాజకీయాల కచ్చి ఏలే చట్టబద్ధంగా చేసుకుంటున్నాం నీలక్క అసైన్మెంట్ ల్యాండ్ కొని మీ గోడౌన్ కట్టి వైన్ షాప్లకు వైన్స్ క్రియేట్ చేయలే దేవాలయ భూములు కొనలే నాకు ఏం లేకున్నా వక్ బోర్డ్ అంటాడంగా ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వానికి దయచేసి వక్ బోర్డ్లాగా తేల్చమని చెప్పిన విత్తం అంటాడంగా ఏ ప్రభుత్వాలుడంగా ఇది వక్ బోర్డ్ కాదని చెప్పిన జరిగింది కానీ నీ ల్యాండ్ అసైన్మెంట్ అని చెప్తుంది కదా ఇంకా పట్టుకొని కోర్టుకి వెళ్ళిపోయినావు సరెండర్ చేసేయి ఇది ఒక ఎత్తు నెంబర్ 2 ఏ రోజు ప్రభుత్వము కేసీఆర్ గారికి సీట్లు వస్తే ఈయన మూతి ముడతాడు పక్కకే ఉన్నాడు సునీల్ రావు గారు ఇతనే ఎవిడెన్స్ సాక్షి 2004లో ఎంఎస్ఆర్ మంత్రి ఎండోర్మెంట్ మినిస్టర్ సునీల్ రావు అక్కడ ఎండోర్మెంట్ మినిస్టర్ దగ్గర ఉంటుండే ఇదే ఈట రాజేందర్ సునీల్ రావును కలిసిండ్రు కలిసి ఎండోర్మెంట్ మినిస్టర్ తీసుకెళ్ళండి నా దేవరాజేంద్ర భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటా అని చెప్తే తోటి శాసనసభ్యులు అని చెప్పి తీసుకుపోయి ఎంఎస్ఆర్ కల్పించండి ఈయనే అది చట్టబద్ధత ఉన్నది అని చెప్పి ఎంఎస్ఆర్ రిజెక్ట్ చేశాడు చట్ట విరుద్ధంగా ఉన్నదని అంటే 2004 నుంచే తాపత్రయపడుతున్న దేవరాంజల భూములను ఈ యొక్క ఎండోర్మెంట్ భూములు క్రమబద్ధీకరించ చేసుకుంటుండు 2018 మొన్న ఎన్నికలు జరుగుతున్నాయి 2018 గంగుల కమలాకర్ ఓడిపోతాడు గంగుల కమల గెలవద్దా అని నిలవెల్తే విషయంగా ఉన్న వ్యక్తి ఈటల ఆంజల్ నేను గెలిచినప్పటి నుంచి జీర్ణించుకుంటలేడు నేను గెలిచినప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నాడు ఒక బీసీ బిడ్డ గెలితే సంతోషపడతాడా బీసీ బిడ్డ గెలితే 2018 గెలిచిన రోజు రిజల్ట్ రోజు నుంచి ప్రారంభం మాట్లాడలేదు నాతోటి 2014లో రథం తయారు చేసాం గెలిచినాం 2018లో రథం తయారు చేసాం రండి అంటే కూడా రాకుండా నేను గెలిచినందుకు వెళ్ళిపోయిండు ఇదే 2018లో మళ్ళీ సునీలకు కలిసిండు 55 సీట్లకు మించేస్తే కేసీఆర్ ఆగడు రావద్దు అని చెప్పిండు అంటే టిఆర్ఎస్ పార్టీ పతనం కావాలి సంక్షేమ పథకాలు ఆగిపోవాలి రైతు బంధు ఆగిపోవాలి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావద్దని చెప్పి నిలువెల్లా విత్తనం కోరుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు సజీవ సాక్ష్యాలు ఇవి దాస్తే దాగేటి కావు నువ్వు బిడ్డ గిడ్డ అంట వ్యక్తిగతం అంటే అంతకన్నా ఎక్కువ వ్యక్తిగతం అంటే నువ్వు తట్టుకోలేవు భయంకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఇంకా నేను మేము రాజకీయంగానే మాట్లాడుతున్నాను నా పార్టీ నేను కాపాడుకుంటా డెఫినెట్గా నువ్వు పార్టీ ఇష్టపెట్టిన మాత్రం నా పార్టీ గొడ్డువైందా పార్టీని కాపాడుకుంటాం మేము పార్టీ కేడర్ ఉంది పార్టీ కేడర్ సమాధానం చేసే బాధ్యత నాది దాన్ని వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతుంది వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు తోటి కానీ ఈ రోజు నుంచి నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు భయంకరంగా ఉంటుంది అది నేను సివిల్ సప్లై స్కామ్లు తిప్పుతాను చెప్పిన నేను ఏ ఉన్నాయి పెండింగ్ మూడు ఉన్నాయి నేను ఇంకా ప్రభు ముఖ్యమంత్రి తీసుకెళ్ళలే అది నా సబ్జెక్ట్ కాదు అని చెప్పి సప్లై కూర్చున్నాను ఏ నువ్వు తీస్తాడు తీ గ్రానైట్ క్వారీలు ఎన్ని ట్యాక్స్ ఎగ్జామ్ ఎన్ని కట్టానో తీస్తానో తీ మేమే ఒక ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరు ఎన్ని ట్యాక్స్ కట్టానో సిబిఐకి రాయండి రాయి నువ్వు సిబిఐకి కరీంనగర్లో ఉన్న గ్రానైట్ క్వారీలు ఎన్ని క్వారీలు ఎంత ట్యాక్స్ కట్టానో సిబిఐకి ఎంక్వైరీ రాయండి ఎంత కట్టానో దానికి కడతాం సిద్ధంగా ఉన్నాం ఎవరు ఉంటే కట్టా కానీ ఒక్క రూపాయి లేదని చెప్పి అన్ని ప్రభుత్వాలు తేల్చినాయి విజిలెన్స్ కమిటీ తెలిసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాదు సమైక్య ఆంధ్ర ఉండే విజిలెన్స్ కమిటీ తెలిసింది ఏమి లేదని చెప్పింది క్లియర్గా ఉంటే గిట్ట క్వారీ నడుస్తాయా ఈరోజు మరి నీ మీద నువ్వు ఎంక్వైరీ సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకో
సివిల్ సప్లై ఏం జరిగిందో సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని ఏంచు. నీ గ్రానైట్ నీ భూముల సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని సిబిఐ సైడ్ చేసుకో నువ్వు. ఏం బేరీతో భయపడతావు అనుకుంటున్నావు? ఏం చేయన్నా బిడ్డా గిడ్డ అని మాట్లాడుతున్నావు? నీ 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 అసహనం వ్యక్తమవుతుంది అక్కడ, ఫ్రస్ట్రేషన్ వ్యక్తమవుతుంది అక్కడ. మా 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 కమిట్మెంటు, మా కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ బలంగా ఉంది హుజరాబాద్లో. నువ్వు గుంజే ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళందరూ నేను టీఆర్ఎస్ వైపు ఉంటా అంటే కూడా నువ్వు నా వైపు ఉండవు అంటారు. నువ్వు ఏది నీ పార్టీ ఏది? ఇప్పుడు శూన్యంలో ఉన్నావు. టీఆర్ఎస్ కేడర్ శూన్యం కిందకు వద్దరు, పార్టీ ఏమని ఉంటారు? ఇంకో 20 సంవత్సరాలు ఉండే ఈ పార్టీ, అధికారం ఉండే పార్టీ, పార్టీ వైపు వస్తా అంటే కూడా నా ఆత్మగౌరవం ఇటు రాను పెట్టుకోబోతున్నావు. ఎటు పట్టుకోబోతు. దయచేసి హుజరాబాద్ నియోజక ప్రజలారా, తన మొత్తం ఇలా ప్రెస్ మీట్లో వ్యక్తిగతంగా ఉండగా 2023లో పార్టీ అధికారకు రాదు అన్నాడు. నువ్వు గెలువవు అని ఇండైరెక్ట్గా నన్ను అన్నాడు. నాకు గెలుపు ముఖ్యం, ఓటం ముఖ్యం, ప్రజలు తెలుస్తాను, నువ్వు చెప్తే కాదు. అంటే 2018లో ప్రభుత్వం రాదని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు 2023లో ఈ ప్రభుత్వం ఉండదు అని అంటున్నావు. అంటే నీలో ఎంత కత్తులు పెట్టుకుని ఉన్నావు నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద? విషం పెట్టుకుని ఉన్నావు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ విషయం మీద కోరుకున్నావు అంటే, ప్రజల మద్దతు ఉంది 80%, కరెంటు, నీళ్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు ఇవన్నీ ఇస్తుంటే 80% 90% ప్రజలు కేసీఆర్ వైపు ఉంటే ఈయన మాత్రం జీర్ణించుకునే పరిస్థితి లేదు. అందుకే 23లో ప్రభుత్వం రావద్దని కోరుకుంటుండు. సంక్షేమ పథకాలు ఖతం కావాలి. 23లో పాట రాకపోతే నీళ్లు రావద్దు, కరెంటు రావద్దు. ఈయన సంతోషం వ్యక్తం చేస్తాడు. మాకు రాజకీయం అన్నం పెట్టలే. ఆస్తులు కరిగినాయి రాజకీయాలల్లో, నువ్వు ఆస్తులు పెంచుకున్నావు రాజకీయాలల్లో. మాకు అధికారం ఉన్నా లేకున్నా మాకు కేసీఆర్ ఉంటే చాలు. మాకు మేము కేసీఆర్ అభిమానిగా ఉన్నాం. గంగుల కమలాకర్కు మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు. మాకు కేసీఆర్ అభిమానం అనేది ఒక శాశ్వత పోస్ట్ చాలు. మాకు మేము అదే కోరుకుంటాం. కేసీఆర్ అభిమానిగా ఉన్నాము, ఆ పోస్ట్ మాకు పర్మనెంట్ అది చాలు. మాకు నీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఉన్నపాటి ఓడిపోవాలని కోరుకునడం, సాగర్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి మేము కొన్నమాట, ఎమ్మెల్సీ ఎన్నికలలో డబ్బులు పెట్టి కొన్నమాట, ఉన్న మున్సిపాలిటీలన్నీ డబ్బులు పెట్టి కొన్నమాట. నువ్వు ఏమని చెప్తున్నావు ప్రజలకు? తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతారా? డబ్బులు పెట్టి కొంటామా మేము సాగర్ ప్రజలను, నాగదూసార్ ప్రజలను డబ్బులు పెట్టుకున్నామా? ఈరోజు ఎమ్మెల్సీ 2 ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ వైపు తీర్పు చేస్తే అక్కడ మేము డబ్బులు పెట్టుకున్నామా? ఏ 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీ ప్రజలు ఓట్లేస్తే మేము డబ్బులు పెట్టుకున్నామా అక్కడ? అంటే తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసినందుకు డబ్బులు పెట్టి అమ్ముడుపోతారు వ్యక్తులా? తెలంగాణ సమాజము దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఓటు టీఆర్ఎస్ పార్టీ అయితే అమ్ముడుపోయినట్టుగా భావిస్తుంది ఏటీఎల్ ఆయనందరూ. మరి ఇన్ని రోజులు నీకు అక్కడ టీఆర్ఎస్ గెలిచింది కదా, నువ్వు డబ్బులు పెట్టుకున్నావు, నీ కాన్సెస్ పార్టీ డబ్బులు పెట్టు అమ్ముడు వ్యక్తులా, బొర్రగా? నువ్వు సంస్కారం తప్పుతున్నావు. మేము ఇంకా సంస్కారం తప్పలే. మేము ఒక రాజ్యాంగ పోస్టులో ఉన్నాం, కేసీఆర్ అభిమానిగా మేము ఉన్నాం కాబట్టి మేము ఆచితూచి మాట్లాడుతున్నాం. మేము పర్సనల్గా స్టార్ట్ చేయలే. మేము పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం తట్టుకోలో భయంకరంగా ఉంటుంది. ఏం చేస్తాను? ఒక వాట్సాప్లలో యూట్యూబ్లలో తిట్టిపిద్దాం. అంతకనే ఏం లేదు కదా, మాకు పెద్ద అవి పెట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈటల ఆయనందర్ నీ బెదిరింపు దోను బంద్ చేయి. బెరిస్తే భయపడ్డ ఇక్కడ ఇవ్వలేడు. ఇది కూడా పీకలేకపోయినాడు. ఇదా నువ్వు మాట్లాడేది సంస్కారం? ఆత్మగౌరవం అంటున్నావు కదా, పదవుల కోసం పెద్దలు ముయ్యన్నావు కదా, ఎందుకు మూసుకోబోతున్నాయి ఇప్పుడు? చెయ్యి రాజీనామా చేయి, ప్రజాక్షేత్రం చేరుకో. టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మ మీద గెలిచినావో గతంలో 6 సార్లు, ఇప్పుడు నీ వ్యక్తిగతంగా జెండా మీద గెలుతావో వ్యక్తిగత ఫోటో మీద గెలుతావో తెలుసుకో.